కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఫైట్ జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఒక కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి నిదట్లో కూడా రాజకీయం ఆలోచిస్తారంటారు. ఆయనకి ఎందుకంటే సెక్రటరీకి పోయే పెద్ద పని లేదు కాబట్టి ప్రశాంతంగా ఇప్పుడు రాజకీయాన్ని ఆలోచించేటువంటి సమర్థత. మరోవైపు ట్రబుల్ షూటర్ హరీష్ రావు అంటారు, మరోవైపు కేటీఆర్, మరోవైపు కవిత, మరోవైపు సంతోష్ ఎక్స్వైజెడ్, వాళ్ళందరూ కూడా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యూహాలతో వాళ్ళు పదును పెట్టి ముందుకెళ్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో అలాగ పదును పెట్టి ముందుకెళ్ళేటువంటి ఆ వ్యూహాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఈరోజు రాజకీయం అంటేనే వ్యూహం, ఆ వ్యూహ రచనలో ఎవరి ముందు ఉంటే వారు గెలుస్తారు. అంతే, డెఫినెట్లీ మీరు చెప్పిన ప్రధాన అంశాలు సరే. వారికి ఒక కుటుంబం కనుక ఆ కుటుంబ పరంగానే ఐదుగురు ఆలోచన చేస్తారు, అదే ఇంప్లిమెంట్ చేయాలి. కింద ఉన్న వారికి ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నా కానీ ఆలోచనలు పక్కన పోతే వీరు చెప్పిందే కరెక్ట్, వీరు చెప్పిందే నడవాలని ఆలోచన చేస్తారు. ఈ రాజ్య రీజనల్ పార్టీ కాదు, తమిళనాడులో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాలామంది విఘ్నులు, చాలామంది ఆలోచన పరులు, అనుభవజ్ఞులైన అనేక మంది నాయకులు వెనుకాల ఉండి కార్యాచరణ తీసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు. వ్యూహాలు రచిస్తున్నారు, వ్యూహాలు రచిస్తూ ఉంటారు, వారికి ఉన్న అనుభవాలను చెప్తూ ఉంటారు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మేము బయట చాలామంది కనబడకపోవచ్చు, ఓకే, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఓకే, వ్యూహము, ప్రతి వ్యూహం దానిలో ప్రధాన భాగస్వామ్యం ఎవరు చేయాల్సిన అవసరం ఉంటుందంటే పిసిసి కానీ సిఎల్పి కానీ, ఇంకా అతను ఇప్పుడు మా దగ్గర సీనియర్ నాయకులు సిడబ్ల్యూసిలో ఉన్నారు, ఏఐసిసిలో ఉన్నారు, వారందరూ కూడా వారి వారి ఆలోచన ప్రకారం ఒక స్ట్రాటజీ ఫామ్ చేసి ముందుకెళ్ళటం జరుగుతుంది. ఓకే, మా కార్యకర్త ఈ విధమైన స్ట్రాటజీ ఫాలో కావాలన్నా మేము పరిగణనలకు తీసుకొని ఓకే ఏ విధంగా వారి ఆలోచన ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అక్కడ నలుగురు ఐదుగురు వారి ఆలోచనే వారివి కావే ఒక ట్రబుల్ షూట్, ఇక్కడ కూడా ట్రబుల్ షూటర్స్ ఉంటారు, ఒక్కరు ఉండరు, దాంట్లో 10 మంది ఉంటారు కనుక ఉంటారు. సో అక్కడ ఒక్కడే ఉంటారు కనుక ఆయన పైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కావచ్చు, ఆయన పైన యూనో అది ఉంటుంది కావచ్చు, అది ఆయనే కనబడుతుంటారు. కానీ 10 మంది అందరు పని చేయడానికి రెడీ ఉంటారు. ఓకే, మొత్తం ఇక్కడైతే 10 మంది తయారంటారు, 10 మంది వెళ్తారు, 10 వ్యూహాలు వస్తాయి అంటారు. సో జాతీయ పార్టీకి సంబంధించిన పార్టీ వ్యవహారాలు వేరు ఉంటాయి, రీజనల్ పార్టీ సంబంధించిన వ్యవహారం ఏంటది. ప్లస్ ప్రత్యేకంగా రీజనల్ పార్టీలో ఒక కుటుంబానికి సంబంధించిన అంశం వచ్చే వరకు డెఫినెట్లీ వారిదే నడుస్తుంది. ఇది వాస్తవం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ పేరు మీదనే గెలవాలి కదా పోయి. అవును, ఏదైనా సరే, ఏదైనా మంచో చెడు అయినా కానీ వాళ్ళ పేరు మీదనే కావాలి, అంతే ఇంకంతే. సో గెలిచిన వాళ్ళదే, ఓడిపోయిన వాళ్ళదే, ఇంకో ఆపర్చునిటీ లేదు అక్కడ వాళ్ళకి సంబంధించిన పార్టీ వారికి. ఓకే, మన లిస్ట్ ప్రకటించడం ఎలా చూస్తారు? జనరల్గా ఎప్పుడైనా కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటిస్తుంటారు, కానీ ముందుగానే ఏంటి ఆ వ్యూహం ఏమని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ శ్రీబాబు ఏమని భావిస్తున్నారు? ఈరోజు వారి పార్టీ క్యాడర్ని అలర్ట్గా పెట్టాలని, పార్టీకి సంబంధించిన ఆ క్యాడర్కు సంబంధించి ఎటు పోకుండా చూడటానికి, అక్కడే ఉండి ప్రజల్లో ఉండాలని ఆలోచన చేసి ఒక స్ట్రాటజీలో ప్రధానమైన భాగం అండి. కానీ అది వారు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, మొత్తం ఫైనల్ లిస్టుతో పాటు ఒకరి ఐదారు గురి ప్రకటించలేదు కావచ్చు, కానీ ఏ విధమైన అభ్యర్థులను ప్రకటించారు అని ప్రజలు చూస్తూ ఉంటారు. ఎవరు 5 సంవత్సరాల కాలం పరంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికార పార్టీలో ఉండి ఏం మేలు చేశారు, అధికార పార్టీలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లను కొంతమందిని చేశారు, లేకుంటే శాసన మండలి సభ్యులను చేశారు, వీరికి సంబంధించిన అంశాల విషయంలో ఓకే మంచిగా చేసిన వారిని కొద్దిగా ఈజీ ఉండొచ్చు. ఓకే, వారందరి గురించి ధీటుగా చూస్తున్నా, ఇది వాళ్ళకు కూడా ఆ లిస్టు పరంగానే వారు ఓటమిని ఫస్ట్ అంగీకరించినారని అనుకుంటారు. ఎందుకని మీరు అట్లా ఎందుకు అనుకోవాలి? 10 సంవత్సరాలు అయింది, ఇంకొక 5 సంవత్సరాలు కొట్టేస్తాం, హ్యాట్రిక్ కొట్టేస్తామని అంటున్నారు కదా. అరే ఎట్లా కొట్టేస్తారండి? ఎవరిని పెట్టారు మీరు అభ్యర్థులను? ఏ విధంగా పెట్టారు? ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ఏం చేశారు? అధికార పార్టీలో సరే మేము చేయలేదు, మేము ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము తప్పకుండా సవతితల ప్రేమలాగా మేము మా హక్కుల పరంగా శాసనసభ్యులుగా మాకు వచ్చే హక్కుల ద్వారా మాకు వచ్చే నిధులు కానీ మాకు వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా వారు ప్రత్యేక నిధులతో కానీ ఇంకేదే అన్నీ చూస్తారండి. వాళ్ళు చేసే ప్రతి నిత్యం కాన్సెన్స్లో ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, ఉన్న మాఫియాలు అన్నీ వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు, ప్రజలు కనబడుతూ ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది అంటారు. అర్థమైంది కూడా. ఓకే, అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ఏమనొద్దని బీఆర్ఎస్ కొంత మాట్లాడతారు పబ్లిక్గా,
ఏంటి అది ఒక వ్యూహం అంటారా, లేదా దాని వెనక రాజకీయమైనటువంటి ఏమైనా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ వ్యూహంలో బాగానే ఇంకొరిని వారి పేరును ప్రతిష్టను భంగపరచాలనే ఆలోచనతోనే ఒకటి మార్కెట్లో వదిలేస్తారు. అలా చూసుకోవాలి ఎవరి పార్టీ సిద్ధాంతాన్ని వారు కట్టుబడి ఉంటారు మా కార్యకర్త కన్నా. ఒక్కరో ఇద్దరో బ్లాక్ షీప్ ఉంటే సరే, వాళ్ళ పార్టీలో కూడా ఒక బ్లాక్ షీప్ ఉంటారు కదండి, ఆ పరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు అనుకుంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మా కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ వాళ్ళు కూడా మాతో మాట్లాడుతుంటారు కదా. ఓకే, అంటే మీ వాళ్ళు ఎటున్నట్టు మీ వాళ్ళు కూడా ఉంటున్నారంటారు అయితే 100% అండి. వాళ్ళ వాళ్ళు ఉంటే మా వాళ్ళు కూడా ఉంటారు, సిద్ధంగా ఉన్నారు అయితే అటు కూడా. అటు ఇటు అయితే రావడానికి గేమ్ చేంజ్ కదా, గేమ్ నెంబర్ గేమే కదా. అంతే కదండి, అంతే నెంబర్ గేమ్లో అటు అయితే ఇటు ఇటు అయితే రెడీగా ఉందంటారు. పొలిటికల్ గేమ్ కదండి. ఓకే, దట్స్ ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఏంటి